హ్యాపీ బర్త్డే అన్న, సినిమా అన్న సూపర్ అన్న, డైలాగ్స్ ఉన్నాయి అన్న, సముద్రం అంటే ఉప్పు నీళ్ళు, ఈ సినిమాలోనే పంచి డైలాగ్లు అన్న, బర్ర పిచ్చి అన్న. కానీ అన్న ఒకటే అన్న మైనస్ పాయింట్, కానీ కేక్ పెట్టలేదు అన్న ఎవరికైనా, ఎక్కడన్న కేక్ లేదన్న, కానీ పబ్బులో మాత్రం డ్యాన్స్లు ఉంటాయన్న, ఇలెట్ అన్న సూపర్ అన్న. ఇదో రెండు క్యారెక్టర్లు అన్న, రెండు అది అసలు ఎవరు ఊహించలేరన్న, అంత ఉన్నదన్న సూపర్ అన్న. ఇప్పుడే చూసానన్న, కానీ ప్రతి ఊళ్ళో వెళ్ళాలన్న సినిమాకి. నచ్చిందన్న సూపర్ అన్న, కానీ ఈరోజు రాలేదన్న ఇక్కడికి. వచ్చారా? రాలేదు. సాయంత్రం వస్తారంట, సాయంత్రం వరకు మనం ఉంటాం ఇక్కడ. అలా వెళ్ళిపోయిందా? అయితే ఇప్పుడు వెళ్తాను. సూపర్ అన్న, బాగుంది. హ్యాపీ బర్త్డే సినిమా చూసినన్న. నా సినిమా గురించి చెప్పాలంటే సినిమా బాగుంది, ఇంకోటి ఏంటంటే ఒక లెవెల్లో చాలా బాగుంది అన్న. మెయిన్ సీక్వెంట్ ఏంటంటే విజువల్స్ అన్న, విజువల్స్ అన్న హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయన్న విజువల్స్. సినిమా ఓవరాల్ చాలా బాగుందన్న. సినిమా ఏంటంటే ఇక్కడ లావణ్య అక్క పేరు, యాక్టింగ్ పేరు చెప్పాలన్న, నాకక్క నేను పక్కలు ఆడుకో, యాక్టింగ్ చింపి పడేసిన ఒక సూపర్ అక్క, సూపర్ అన్న, బాగుంది సినిమా. అన్న ఇప్పుడే హ్యాపీ బర్త్డే మూవీ చూసి వచ్చానన్న, చాలా బాగుంది. రితీష్ రాణా, మన రితీష్ రాణా గురించి మాట్లాడుకోవాలన్న ఫస్ట్, ఎందుకంటే చాలా ఇంటెలిజెంట్గా తీసిన సినిమా, చాలా ఇంటెలిజెంట్గా ఉంది సినిమా. అంటే అందరికీ అర్థమవుతుందా అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు అన్న, ఎందుకంటే చాలా ఇంటెలిజెంట్గా ఉంది. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి మంచి స్కోప్ ఇచ్చిండు, వీళ్ళని హైలైట్ చేసి వీళ్ళని తగ్గించలేదు, ప్రతి ఒక్క క్యారెక్టర్కి మంచి స్కోప్ ఇచ్చిండు. ఫస్ట్ హాఫ్లో మన నరేష్ అగత్య యాక్టింగ్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు ఆయన. అండ్ ఇతను మన సత్య క్యారెక్టర్ చాలా బాగుంది. సత్య కనిపించిన ప్రతి సీన్ హైలైట్, సత్య అనే సినిమాకి హైలైట్, తర్వాత వెన్నెల కిషోర్ హైలైట్. అండ్ ఫస్ట్ హాఫ్ పక్కన పెడితే సెకండ్ హాఫ్ సినిమాకి హైలైట్, సెకండ్ హాఫ్ చాలా బాగుందన్న. మన లావణ్య త్రిపాఠి కూడా, మేడంది కూడా అందరితో ఈక్వల్గా ఉంది క్యారెక్టర్. హీరోయిన్ అంత పెద్దగా స్పెషల్గా ఏం చూపించలేదు. సినిమాలో ఉన్న క్యాస్టింగ్స్ అందరూ ఈక్వల్గా ఉన్నారు. హీరోయిన్ది కూడా అంత పెద్దగా ఏం ఫోకస్ చేయలేదన్న.